పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వైజాగ్లో స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని సుజిత్ భావిస్తున్నారు. రెండు భాగాలుగా ఓజీ చిత్రాన్ని సుజిత్ తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడది సాధ్యం అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. ముందుగా ఓజీ ఫస్ట్ పార్ట్ ఫినిష్ చేసి రిలీజ్ చేశాక సక్సెస్ అయితే తరువాత నెక్స్ట్ పార్ట్ గురించి ఆలోచించొచ్చు. ఇదిలా ఉంటే గతంలో ఓజీ సినిమా కథకి ప్రభాస్ సాహో కి లింక్ ఉందని, రెండు మల్టీవర్స్ మూవీస్గా సుజిత్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఓజీ మూవీ స్టార్ట్ చేసిన సమయంలో ఈ టాక్ విస్తృతంగా సోషల్ మీడియాలో నడిచింది. అది ఎంతవరకు వాస్తవమనేది తెలియదు, కానీ గూగుల్లో మాత్రం ఓజీ మూవీ క్యాస్టింగ్ అని టైప్ చేస్తే పవన్ కళ్యాణ్తో పాటు ప్రభాస్, ఇమ్రాన్ హష్మి ఫోటోలని చూపిస్తుంది. ఈ స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు పవర్ స్టార్ అభిమానులు ఈ స్క్రీన్ని వైరల్ చేయడంతో పాటు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమైతే ఫ్యాన్స్కి పూనకాలే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. గూగుల్ తల్లి అబద్ధం చెబుతుందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలా మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తే సూపర్గా ఉంటుందని రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఓజీ ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడనే దానిపై రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ జోనర్ చిత్రంగా ఓజీ సినిమాని సుజిత్ తెరకెక్కిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇది ఈ సినిమాకి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకి మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.